హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వ్లాగ్స్ అండ్ కుకింగ్ యూఎస్ఏ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇవాళ థంబ్నైల్ చూసినట్టయితే కనుక మీకు టూ టైప్స్ ఆఫ్ పొడులు కనిపించాయి కదా, ఒకటి కంది పొడి, ఒకటి ఫ్లాక్ సీడ్ పొడి. ఈ రెండు కూడా డిఫరెంట్ అండ్ టేస్టీ రెసిపీస్, అన్నంలోకి, టిఫిన్స్లోకి, దేనికైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. రెసిపీ డీటెయిల్ వీడియోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ కందిపొడికి 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. ఇది లో మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసేసుకోవాలి. ఇందులో మెజర్మెంట్ వచ్చేసి మనం 1 కప్పు కందిపప్పు తీసుకుంటే దాంట్లో 1/2 కప్ శనగపప్పు, 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. రెగ్యులర్గా పీనట్స్ వాటితో పాటు కాకుండా కందిపొడి కూడా చాలా బాగుంటుంది, కానీ ట్రెడిషనల్గా అయితే కందిపొడిలో మామూలుగా గార్లిక్ వేయరు. నేను మాత్రం స్పైస్ పౌడర్ సేవ్ చేసిన దాంట్లో గార్లిక్ కంపల్సరీ వేసి బ్లెండ్ చేస్తాను, మీ చాయిస్. ఒకవేళ మీరు గార్లిక్ తినకపోతే కనుక గార్లిక్ స్కిప్ చేయొచ్చు. ఈ పప్పులో చాలా హెల్దీగా ఉంటాయి. పిల్లలు డైరెక్ట్ పప్పు తినని వాళ్ళు ఇలా కొంచెం కందిపొడి చేసి వాళ్ళకు వేరే టిఫిన్స్తో కానీ రైస్తో పాటు కొంచెం నెయ్యి, వేడివేడి రైస్లో నెయ్యి వేసి సర్వ్ చేస్తే కూడా బాగానే అనిపిస్తుంది, వాళ్ళు లైక్ చేస్తారు. కందిపప్పు బాగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 1/2 కప్ పెసరపప్పు వేసి లో మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. నేను ఇక్కడ ప్లెయిన్ పెసరపప్పు తీసుకున్నాను, మీకు ఇష్టమైతే కనుక పొట్టు పెసరపప్పు కూడా వాడుకోవచ్చు. స్ప్లిట్ చేసింది పెసరపప్పు అయితే దోరగా వేగిపోయింది, వీడియోలో కనిపిస్తున్నంత దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్ శనగపప్పు తీసేసుకొని అది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 1-2 మినిట్స్లో ఈ పప్పు కూడా డ్రైగా రోస్ట్ అయిపోయింది, ఈ కలర్ వచ్చే వరకు ఉంచి తీసాను. నెక్స్ట్ ఈ వేడిగా ఉన్నప్పుడే ఈ పప్పులో కావాల్సినంత ఇంగువ వేసేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వేడికే ఇంగువ కాస్త ఫ్రై అయినట్టు అయ్యి మంచి అరోమా బయటికి వస్తుంది. నెక్స్ట్ 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర రోస్ట్ అయిన తర్వాత పప్పులో వేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో సరిపడినన్ని ఎండుమిరపకాయలు వేసి రోస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిర్చి కూడా ఈ పప్పులో వేసేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కాస్త చల్లారనివ్వాలి. ఇంక ఈ పప్పులన్నీ చల్లారిపోయాయి కదా, ఒక బ్లెండర్లో తీసేసుకొని దాంట్లో తగినంత సాల్ట్, కొంచెం గార్లిక్ వేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ కందిపొడి వేడివేడి రైస్లో ఘీ వేసేసుకొని కొంచెం మామిడికాయ పచ్చడితో పాటు మిక్స్ చేసుకొని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కందిపొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లాక్ సీడ్ పొడి రెసిపీ చూద్దాం. ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అది చాలా మంచిది హెల్త్కి. కానీ డైలీ మోతాదులో తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ పొడి కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు రెసిపీ చూద్దాం. ముందుగా నేను 250 గ్రామ్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్ తీసుకున్నాను ఒక ప్యాన్లోకి. అవి చిటపటమని ఎగిరే వరకు వేయించుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఒక స్టీల్ కంటైనర్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ దాంట్లో ఫ్లాక్స్ సీడ్స్కి సగం నువ్వులు తీసేసుకొని అవి కూడా చిటపటమనే వరకు రోస్ట్ చేసేసుకోవాలి. అలాగే దాంట్లో 1-2 టీ స్పూన్స్ ధనియాలు కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ 1-2 టీ స్పూన్స్ జీలకర్ర కూడా వేసేసుకొని అవి కూడా రోస్ట్ చేసేసుకోవాలి. ఈ 3 కూడా రోస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నెక్స్ట్ 1/4 కప్పు స్ప్లిట్ మినప్పప్పు తీసుకున్నాను, అది కూడా దోరగా వేయించేసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ 1/4 కప్పు పీనట్స్ వేసేసి అవి కూడా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసేసుకోవాలి. ఇవి చల్లారాక పొట్టు తీసేసేయాలి. అండ్ ఫైనల్గా కొన్ని ఎండుమిరపకాయలు స్పైసీకి తగినన్ని వేసేసుకొని అవి కూడా రోస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను పులుపు కోసం ఆమ్చూర్ తీసుకున్నాను, అది వేయించాల్సిన పని లేదు. ఇన్ కేస్ మీరు చింతపండు వాడితే కనుక ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు కూడా ఫ్రై చేసేసుకొని ఈ మిక్స్చర్లో వేసేసుకోవాలి. సో నాకు ఫ్రై చేసేది లేదు కాబట్టి ఓన్లీ ఆమ్చూర్ పౌడర్ ఇందులోనే వేసేస్తున్నాను.
ఇంకా దీంట్లో ఫైనల్గా కొన్ని గార్లిక్ పాడ్స్ ఇంకా సాల్ట్ వేసేసి మొత్తం కూడా బ్లెండ్ చేసేసుకోవాలి పౌడర్గా. అంతే టేస్టీగా ఉండే గుమ్మగుమ్మలాడే ఫ్లాక్స్ సీడ్ పొడి కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా దోశలోకి, ఇడ్లీలోకి, టిఫిన్స్ ఎలాంటివైనా, అలాగే రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇవ్వండి ఇవాళ రెసిపీస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బై బై.